తనకున్న అక్రమ సంబంధాన్ని ప్రశ్నించడంతో కోపంతో నలుగురి సహాయంతో తన భర్తను చంపిన ఘటన తెనాలి సుల్తానాబాద్ లో జరిగింది. అడిషన్ ఎస్పీ శ్రీలక్ష్మి తెనాలి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య కేసు ఛేదించిన విధానాన్ని వివరించారు. సుల్తానాబాద్ కు చెందిన ధనావత్ చిత్రం నాయక్, జ్యోతిబాయి భార్య భర్తలు. భార్య జ్యోతిబాయి పేరుపోయిన నాగార్జునతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. విషయం తెలుసుకున్న భర్త చిత్రం నాయక్ భార్య అక్క కొడుకు సాయి కుమార్ ను ప్రశ్నించాడు. దీంతో కోపం పెంచుకున్న జ్యోతిబాయి భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఒక పథకం వేసుకుంది. సాయి కుమార్, శివనాగార్జున మరో ఇద్దరు నిందితులతో మాట్లాడి తన భర్తను చంపాలని చెప్పింది. అందుకు వారు అంగీకరించారు. తన భర్తను ఎవరో దారుణంగా హత్య చేశారని భార్య జ్యోతిబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా విచారణ జరిపి ఈ హత్యలో భార్య ప్రధాన సూత్రధారి అని తేల్చి నిందితులను అరెస్టు చేశారు. నమస్కారం అండి. మనకి ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు హాజరయ్యామంటే, మనకి ఈ నెల 21వ తేదీన సుల్తానాబాద్ ఏరియా ఈటోన్ లిమిట్స్లో సుల్తానాబాద్ ఏరియాలో ఒక హత్య జరిగింది. దీంట్లో మనం ఇన్డెప్త్గా వెళ్తే మనకు తెలిసిన విషయాలు కాస్త కొంచెం వింతగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, చంద్రనాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చంపబడ్డ వ్యక్తి, అతను భార్య మనకి కంప్లైంట్ ఇస్తుంది. ఇలాగ మా అక్క కొడుకు అర్ధరాత్రి వచ్చేసి మా హస్బెండ్ పడుకొని ఉంటే కత్తితో పొడిచాడు, నేను అరుస్తుంటే పారిపోయాడు అనేసి కంప్లైంట్ ఇస్తారు. కానీ ఫర్దర్గా మన త్రీ టౌన్స్ ఏఈ గారు వారు ఇద్దరు టీమ్స్ని ఫామ్ చేసి ఒక ఎస్ఐస్ ఇద్దరు ఎస్ఐస్ని ఉంచి టీమ్స్ని ఫామ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకి కొత్త మలుపు తిరిగిందన్నమాట. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ చనిపోయిన వ్యక్తి తాలూకా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో జ్యోతిబాయ్, ఆ అమ్మాయికి ఇంకొక శివ అనే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ని పురస్కరించుకొని వీళ్ళ హస్బెండ్ ఈమంటే చనిపోయిన వ్యక్తి ఈమెని జ్యోతిబాయిని ఇప్పుడు కూడా హెరాస్ చేస్తూ ఉండేవారు. కొట్టడం అయితే వాస్తవమే, ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనేసి భార్యని హింసించేవారు. దాన్ని మనసులో పెట్టుకొని ఈమ, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న శివ వీళ్ళిద్దరూ కూడా కలిసి మెయిన్ జ్యోతిబాయి వాళ్ళ అక్క కొడుకుని ఎవరైతే మనకి మెయిన్ ముద్దాయని మనకి సీన్ క్రియేట్ చేశారో, అబ్బాయి పేరు సాయి, ఆ సాయిని మెయిన్గా ముద్దాయిగా చూపించి మనకి కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళ ముగ్గురు మరో ఇంకొక ఇద్దరు మొత్తం 5 మంది కాన్స్పిరసీ కింద మనకి ఇద్దరు వస్తారు. మెయిన్ హత్య చేసిన దాంట్లో 3 ఉన్నారు. వీళ్ళ 3 కూడా మన త్రీ టౌన్స్ ఏ గారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది. ఈ రోజున మనం ఇది ఎవరైతే ముఖ్య కారణమైన వాళ్ళు ఉన్నారో, ఏవన్ అక్యూజ్ సాయి కుమార్ అండ్ ఈ హత్య జరగడానికి కాన్స్పిరసీ అంటే పథకం ఎవరు రచించారో వాళ్ళిద్దరిని మొత్తం 3 ఈరోజు మనం అరెస్ట్ చేశారు. మన త్రీ టౌన్స్ ఏ గారు వారి టీం ఇద్దరు కూడాను, మిగిలిన ఇద్దరిని కూడా వితిన్ 1 or 2 డేస్ నో టైంలో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారని తెలియజేస్తూ ఉన్నాం. మనకి మీకు ఇందాక నేను చెప్పినట్టే అర్ధరాత్రి అరౌండ్ 2-3 గంటల మధ్యలో మధ్యకాలంలో ఈ చనిపోయిన వ్యక్తి తాలూకా ఇంటికి, హత్తుడి ఇంటికి మన సాయి అండ్ ఇంకొక 2 కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అతను ఫుల్ డ్రంకన్ కండిషన్లో తాగి పడుకొని ఉండడం వల్ల అతనికి మౌత్ అంటే నోరు మూసేసి కత్తి తీసుకొని స్టాబ్ ఇంజరీ చేశారు. ఇది ప్యూర్లీ ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల జరిగినదే, ప్యూర్లీ ఇల్లీగల్ కాంటాక్ట్. దేర్ ఈస్ నో సచ్. ఇందులో మనకి ఏదో అనుకున్నట్టుగా రౌడీ షీటర్సో ఇంకొకరో పాల్గొన్నది కాదు, ప్యూర్లీ పర్సనల్ అండ్ ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల జరిగిన హత్య మాత్రమే. అండ్ ఇమీడియట్గా వితిన్ నో టైం, వితిన్ 3-4 డేస్లోనే మన త్రీ టౌన్స్ ఏ గారు వారి టీం కూడా దీన్ని మొత్తం ఈ కేసును ఛేదించి, ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే అక్యూజ్ అయ్యారు, వాళ్ళే ముద్ద అయ్యారు. అంత ఛాలెంజింగ్ టాస్క్ను కూడా, కేసును ఎన్ని రకాలుగా మలుపులు తిరిగినా కూడా మన త్రీ టౌన్స్ ఏ గారు, వారి స్టాఫ్, వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ముద్దాయిని ఛేదించడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. ఈ విషయానికి మా గుంటూరు రూరల్ ఎస్పీ గారు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది.